హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ వీకెండ్ సరదా ముచ్చట్లు ఎపిసోడ్ లెవెన్ కి అందరికి స్వాగతం లాస్ట్ వీక్ జరిగిన విశేషాలతో పాటు లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసింటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే లోకనాయకుడు కమల్ హాసన్ లేటెస్ట్ సెన్సేషన్ విక్రమ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు కోట్ల గ్రాస్ మార్క్ దాటి మూడు కోట్ల వైపు అడుగులు వేస్తుంది రిలీజ్ ప్రతి లాంగ్వేజ్ లోను బ్రేక్ వెల్ మార్క్ దాటి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కావడానికి ఇంకో త్రీ వీక్స్ టైం పడుతుందని తెలుస్తుంది డిజనీ ప్లస్ హాట్ స్టార్ లో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ ఫిల్మ్ ఇకపోతే ఆర్కా ప్రొడక్షన్ కంపెనీ ఒక వెబ్ సిరీస్ ని ప్రొడ్యూస్ చేసింది దాని పేరు అన్యాష్రియల్ రెజినా లీడ్ రోల్ లో ఒక థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఆహా లో జులై ఫస్ట్ నుంచి స్ట్రీమ్ కానుంది ఈ వెబ్ సిరీస్ టీజర్ ని మన యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశాడు ప్రభాస్ ప్రస్తుతం సలార్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు యాంకర్ సుమార్ లీడ్ రోల్ లో చేసిన జీఎం పంచాయతీ మూవీ ఓటీటీ రిలీజ్ ఫిక్స్ అయింది ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో జూన్ ఫోర్టీన్త్ నుంచి స్ట్రీమ్ కానుంది ఇక టీఆర్పీ విషయానికి వస్తే మాసరాజ రవితేజ లేటెస్ట్ ఫిల్మ్ కిలాడి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే అయితే ఈ మూవీ లాస్ట్ వీక్ స్టార్ మా లో ఫస్ట్ టైం టెలికాస్ట్ కాగా ఫస్ట్ టీఆర్పీ ఏడుకు పైగా తెచ్చుకుంది ఇక నాగార్జున ప్రజెంట్ యాక్ట్ చేస్తున్న ప్యాన్ ఇండియా ఫిల్మ్ బ్రహ్మాస్త్రం నుంచి తన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది రణవీర్ కపూర్ అమితాబ్ బచ్చన్ ఆలియా బట్టం నాగార్జున వంటి స్టార్స్ యాక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్ ప్రస్తుతం మంచి బైస్ ని సొంతం చేసుకుంది సెప్టెంబర్ తొమ్మిది రిలీజ్ కాబోతున్న ఈ మూవీ నుంచి ట్రైలర్ జూన్ ఫిఫ్టీన్త్ రిలీజ్ కాను ఇక రాణ సాయి పల్లవి కాంబోలో తెరకెక్కిన ఫిల్మ్ విరాట పర్వం ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గానే రిలీజ్ అయ్యి తొలి ఇరవై నాలుగు గంటల్లో ఆరు పాయింట్ మూడు మిలియన్ల వ్యూస్ ని అండ్ లక్షా ఎనభై ఐదు వేల లైక్స్ నిసుకుని టై టూ హీరోల పరంగా సిక్స్ ప్లేస్ కి పరిమితమైంది గతంలో రానా అరణ్య మూవీ ట్రైలర్ తొలి ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది పాయింట్ మూడు మిలియన్ల వ్యూస్ తో ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేయడం విశేషం ఈ నెల పదిహేను రిలీజ్ కాబోతున్న ఈ ఫిల్మ్ యుఎస్ఏ లో ఫిఫ్టీన్త్ తో రిలీజ్ కాబోతుండగా అక్కడి బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి ఇక నందమూరి బాలకృష్ణ బర్త్డే సందర్భంగా తను గోపిచంద్ తో చేస్తున్న వన్ నాకు ఫిల్మ్ నుంచి కొత్త పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది అండ్ రిలీజ్ అయిన ఫస్ట్ హ్యాండ్ టీజర్ ఇప్పటికే కోటికి పైగా వ్యూస్ ని తెచ్చుకుని నెటిజన్ లని విపరీతంగా ఆకట్టుకుంటుంది ఇక కాలేజ్ డోన్ మూవీతో రీసెంట్ గా తెలుగులో మంచి హిట్ కొట్టిన హీరో శివ కార్తికేయన్ తన ఇరవయో సినిమా ఫస్ట్ లుక్ ని అండ్ టైటిల్ ని రీసెంట్ గానే రిలీజ్ చేశారు ప్రిన్స్ అనే టైటిల్ తో తెరకెక్కున్న ఈ ఫిల్మ్ కి ఎస్ ఎస్ తామన్ మ్యూజిక్ అందించడం విశేషం ఇకపోతే పూరి ఆకాష్ వర్ష ఫెయిల్యూర్స్ తర్వాత తిరిగి చోర్ బజార్ మూవీతో లక్ టెస్ట్ చేసుకోవడానికి వచ్చాడు ఈ మూవీ ట్రైలర్ టూ డేస్ బ్యాక్ రిలీజ్ అయింది ఈ మూవీతో ఆయన తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ ని అందుకుంటాడో లేదో చూడాలి నాకు లేటెస్ట్ గా మారో మారో అనే లిరికల్ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది రిలీజ్ కాబోతుంది లాల్ అక్కినేని నామ సంవత్సరంగా ఇయర్ గా మారబోతుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫుల్ రన్ ని కంప్లీట్ చేసుకుని ఓటీటీలో రెంటల్ కి స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే జూన్ ఇరవై మూడు నుంచి రెగ్యులర్ ప్రైమ్ మెంబర్స్ కి కూడా ఫ్రీగా అందుబాటులోకి రానుంది ఈ ఫిల్మ్ అయితే థియేటర్ లో రిలీజ్ చేయలేని కొన్ని అన్కట్ సీన్స్ చేస్తారని కూడా తెలుస్తుంది మరి ఎంత వరకు ఇది నిజమవుతుందో తెలియాలంటే ట్వంటీ థర్డ్ వరకు వెయిట్ చేయక తప్పదు ఇక స్టైలి స్టార్ అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ పుష్ప మూవీని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హీరాని చూసి తనకి విపరీతంగా నచ్చేయడంతో సుకుమార్ కి మెసేజ్ చేశాడు ఇలాంటి మూవీని నేను ఇంతవరకు చూడలేదు మీ రైటింగ్ చాలా బాగుంది ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంది అంటూ పొగట్తలతో ముంచేస్తూ మెసేజ్ చేశాడు దీనికే ఇలా అయిపోతే పుష్ప టూ వచ్చాక ఏమైపోతావో అంటూ బన్నీ ఫ్యాన్స్ రిప్లైస్ ఇస్తున్నారు ఇకపోతే మన పాన్ ఇండియా స్టార్ మంచు విష్ణు సారీ అప్ కమింగ్ పాన్ ఇండియా స్టార్ విష్ణు ప్రజెంట్ చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ చిన్నా సూర్య అనే కొత్త డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్ లో సన్నీ లియోన్ రోల్ ప్లే చేస్తుండగా పాయల్ రాజ్పుత్ హీరోయిన్ గా చేస్తుంది కోన వెంకట్ రైటర్ గా చేస్తున్న ఈ ఫిల్మ్ నుంచి సునీల్ తో ఒక ప్రమోషనల్ వీడియోని రిలీజ్ చేశాడు విష్ణు ఇకపోతే శాండిల్వుడ్ వెల్ నోన్ యాక్టర్ రక్షిత్ శెట్టి విలక్షణ సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని ట్రిపుల్ సెవెన్ చార్లీ అనే మూవీతో ఆడియన్స్ ని పలకరించాడు ఎమోషనల్ గా అందరి చేత కంటతడి పెట్టిస్తున్న ఈ ఫిల్మ్ విమర్శకుల ప్రశంసలని అందుకుంటుంది ఈ మూవీ తొలి రోజు వరల్డ్ వైడ్ గా పదిహేను కోట్ల గ్రాస్ మార్క్ దాటి రక్షిత్ శెట్టి కెరీర్ లో బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది ఈ వీకెండ్ మంచి కలెక్షన్స్ తో రన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ అనే మూవీతో బిజీగా ఉండగా సల్మాన్ ఖాన్ తో ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా చేస్తున్నారట ఈ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే బోల శంకర్ మూవీ సెట్స్ కి వెళ్ళనున్నాడట చిరు ఈ మూవీ షెడ్యూల్ జూన్ ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ కాబోతుంది ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాక బాబీతో ఒక మూవీ చేయనున్నాడు మెగాస్టార్ చిరు స్పీడ్ చూసి యంగ్ హీరోలు కూడా నేర్చుకోవాలి అంటూ సినీ ప్రముఖులు చెప్తుండడం విశేషం ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ తో ఆర్ ఫిఫ్టీన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీకి ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ జరగలేదు ఎక్కడ షూటింగ్ చేస్తున్నా ఏదో రకంగా చరణ్ లుక్స్ అనేవి బయటకు వస్తున్నాయి అయితే ఇక్కడ విశేషం ఏంటంటే కనిపించిన ప్రతి చోట చరణ్ ఒక ప్రత్యేకమైన లుక్స్ లో కనిపిస్తున్నాడు అసలు శంకర్ చరణ్ తో ఏం ప్లాన్ చేస్తున్నాడో కానీ బాక్స్ ఆఫీస్ కి మాత్రం మూడిందని ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది రీసెంట్ గా రావేర్ లో చరణ్ లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయాయి చూడాలి టైటిల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుందో ఇక పవర్ స్టార్ మూవీస్ విషయానికి వస్తే తను ప్రెజెంట్ హరిహర మూవీ మూవీతో బిజీగా ఉండగా ఈ మూవీ నుంచి మైత్రి మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ ని రిలీజ్ చేయట్లేదు ఫ్యాన్స్ కూడా దీనిపై కోపంగా ఉండగా ఆ నెక్స్ట్ చేయబోయే హరిశంకర్ డైరెక్టర్ భగత్ సింగ్ మూవీ పే మాత్రం ఫ్యాన్స్ హెవీ ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకున్నారు గబ్బర్ సింగ్ లో లానే మరో పదేళ్ల పాటు చెప్పుకునే విధంగా సాంగ్స్ డైలాగ్స్ ఫైట్స్ అండ్ స్టోరీ ఉంటాయని హరి శంకర్ చెప్పడం ముఖ్యంగా పవర్ స్టార్ తో డ్యాన్స్ వేయిస్తా తను ఈవెంట్ లో సైగలు చేయడం ఇవన్నీ మూవీ ఇంకా అంచనాల్ని పెంచేసాయి ఇక వినోదయ సీతం అనే తమిళ మూవీ రీమేక్ కి ఓకే చెప్పిన పవన్ ఆ మూవీ కోసం కేవలం పదిహేను నుంచి ఇరవై రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చారట ఈ మూవీలో తన రోల్ చిన్నదే కాబట్టి డైరెక్టర్ సముద్రకని ఈ డేట్స్ ని ఫిక్స్ చేసుకున్నారు ఇక సాయి ధరం తీజ్ కి ఈ మూవీలో కృతి శెట్టి గానీ శ్రీలీల గానీ లీడ్ యాక్టర్స్ సబ్స్క్రైబ్ ఛాన్స్ ఉందని తెలుస్తుంది సో గాయ స్టార్ట్ ద వీడియో ఇవి ఈ వీక్ అప్డేట్స్ వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ వీక్ లో ఇదే సిరీస్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్ థ్యాంక్ యూ